Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Presiding Officer, Lance Srinivasarao Garu, Chief Guest of the Day, Dr. Ravikumar Garu, our esteemed first Vice District Governor, Lan Venkat Narayan Reddy Garu, and the dynamic second Vice District Governor, Lan Harish Reddy Garu, Cabinet Secretary, Harihara Subram Garu, Cabinet Treasurer, Mallikarjuna Sane Garu, Region Chairman, Nanda Srinivas Garu, and Zone Chairman, Ramaya Naidu Garu, and the senior line members, Lan Vimala Venkatesh Garu, and also SPY Reddy Garu, Venu Chukkala Garu, and other senior lines, very good evening to all. Chala Santosham, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి స్పాన్సర్ చేసిన మల్కాజ్గిరి సెంట్రల్ ఈరోజు దినదినం అభివృద్ధి చెంది 1999 నుంచి ఇప్పటి వరకు సొసైటీలో మంచి ఇమేజ్ సంపాదిస్తూ అంత చురుకైన యంగ్స్టర్స్ ఈ క్లబ్లో ఉండి హోమ్ క్లబ్ కంటే ముందే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసుకొని మరి ఎంతోమంది పేద విద్యార్థులకు మరి అదేవిధంగా ఈ యొక్క స్లమ్స్లో కూడా నోటెడ్ ఏంటంటే లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి సెంట్రల్ ఎక్కడ పెట్టినా క్యాంప్స్ 100% సక్సెస్ అయితే అని చెప్పి ఆ పేరు తెచ్చుకోరు. నా అభినందనలు మరి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఇంత పాండమిక్ సీజన్లో కూడా ఎవ్రీ సండే రోజు వారికి పేదవాళ్లకు మొదలు లిస్ట్ అవుట్ తయారు చేసుకొని వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి ఎవ్రీ సండే రోజు సీనియర్ లైన్ మెంబర్ వారి యొక్క షాప్ దగ్గర శివకుమార్ గారి షాప్ దగ్గర ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెట్టి మరి ఎంతోమంది పేదవాళ్ళకు ఆదుకున్నారు. నాట్ ఓన్లీ రైస్ ఈవెన్ ది వెజిటబుల్స్ అండ్ ఆల్సో ది ఎసెన్షియల్ కమాడిటీస్ వారికి అందజేసి పాండమిక్ సీజన్లో వాళ్ళకి ఆదుకోవడం, అదేగాక పేద విద్యార్థులకు కూడా వారు సేదోడు బాదోడుగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించారు. మరి అదేవిధంగా వీళ్ళు ఎక్కడ అయినా హెల్త్ క్యాంప్లకు నోటెడు, నాట్ ఓన్లీ క్లబ్ లెవెల్లో కాదు ఈవెన్ జోన్ లెవెల్లో అదేవిధంగా రీజన్ లెవెల్లో కూడా మంచి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ యొక్క క్లబ్ ఇమేజ్ అనేది ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇమేజ్ అనేది సొసైటీలో మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ ఇమేజే కాదు మన ఆర్గనైజేషన్ ఇమేజ్ మాత్రం ఇంకా పైకి తీసుకురావాలని కోరుకుంటూ, మీ అందరు తెలుసు మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మరి ఎక్కడ లేని గుర్తింపు మనకే ఉన్నది. ఈవెన్ సంవత్సరానికి ఒకసారి యుఎన్ఏలో కూడా మనకు ఆ ఛాన్స్ ఇస్తారు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మాట్లాడే అవకాశం ఇస్తారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. మరి కోట్లాది రూపాయలు మన దగ్గర ఎల్సీఎఫ్ ఫండ్స్ మనందరి కాంట్రిబ్యూషన్స్తో అక్కడ మొబిలైజ్ చేసి మరొక రూపాయి కూడా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ప్రతి వచ్చిన ఒక రూపాయితో సహా ఈ పేదలకు అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ సొసైటీలో ఏ డిజాస్టర్ ఎక్కడ ఏదైనా కూడా దానికి ఇమీడియట్గా లయన్స్ క్లబ్ ముందు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా గతంలో భూకంపాలు వచ్చినప్పుడు లాతూరులో మన యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళే ముందుండి అక్కడ వాళ్లకు షెల్టర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇండ్లు కూడా కట్టించడం జరిగింది. దివిసీమ నుంచి మొదలు పెడితే రీసెంట్ ఫ్లడ్స్ వరకు ఈవెన్ సిటీలో మొన్న వచ్చిన ఏదైతే వాటర్ స్టాగ్నెంట్ అయ్యి ఇండ్లకు వచ్చి కూడా ఇప్పుడు మనం ఏదైతే నిలబడ్డామో ఇంకొక ఒక రెండు ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఇండ్లన్నీ మునిగిపోయినాయి. మరి వారందరికీ పేరు పేరున వాళ్ళందరికీ మొబిలైజ్ చేసి ఈవెన్ కలెక్టర్ రంగారెడ్డి కూడా అతని ఆర్డర్స్ పాస్ చేస్తే ఎంఆర్ఓ ఏం చేయలేకపోయినారు. అప్పుడు ఇమీడియట్గా లయన్స్ క్లబ్ను అప్రోచ్ అయితే మా హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంకా మిగతా ఈ క్లబ్ ఇంకా మిగతా క్లబ్స్ అందరూ కలిసి పద్మావతి ఫంక్షన్ హాల్లో ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకు వాటరు మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ అట్లా టైం టు టైం వాళ్ళకు అవన్నీ సమకూర్చి వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల అది ఇమీడియట్గా ఫ్లాష్ అయింది. కలెక్టర్ గారు దాన్ని చూసి మల్కాజ్గిరిలో చాలా బాగా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పి ఎంఆర్ఓ గారిని అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళి దిస్ క్రెడిట్ షుడ్ గోస్ టు లయన్స్ క్లబ్ ఆఫ్
ఇంటర్నేషనల్ క్లబ్స్ సార్ వాళ్ళు చేసినవి ఇదన్నీ కాబట్టి ఇనిషియేటివ్ మన యొక్క మనం వాళ్ళకు ప్రోత్సహించినందుకు వాళ్ళు ముందు చేసారని చెప్పడం వల్ల దాంతో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఏంటంటే ఈమెయిల్స్ రావడము మరి మన ఆర్గనైజేషన్కు మంచి గుర్తింపు ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసినారు లయన్స్ క్లబ్ మల్కాజ్గిరిలో చాలా యాక్టివ్ ఉన్నాయి మంచి ప్రోగ్రామ్స్ చేసారని చెప్పి అదేవిధంగా నాట్ ఓన్లీ ఈ యొక్క రీసెంట్ ఫ్లడ్సే కాదు గతంలో కూడా ఇక్కడ ఇండ్లలో ఉన్న వాళ్ళందరికీ ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుకొచ్చి మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి అండ్ మల్కాజ్గిరి సెంట్రల్ ఇంకా మిగతా క్లబ్స్ కలిసి ముందుండి వాళ్ళకి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలను అందించారు కాబట్టి ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం ఎందుకంటే ఈ క్లబ్ చేసిన మంచి కార్యక్రమాలు ఇంకో ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ప్రతి దాంట్లో ముందుకొచ్చి నేనున్నాను అంటూ ఈ క్లబ్కు ఆదుకొని ప్రజలకు ఎంతో సేవ అందిస్తున్న వేముల వెంకటేశ్వర గారికి మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఐ విల్ ప్రొసీడ్ విత్ ది అసైన్మెంట్ లైన్ శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఈ యొక్క ఎలక్షన్ అనేది ప్రాపర్గా చేయడం జరిగిందా క్లబ్లో మీటింగ్ పెట్టి ఓకే థ్యాంక్ యూ ఇంతకుముందు లైన్ టేమరు లైన్ టిస్టర్ ఇవన్నీ ఉండి ఇప్పుడు అంత చేంజెస్ చాలా వచ్చినాయి కాబట్టి ఐ విల్ డైరెక్ట్లీ గో టు ది డైరెక్టర్స్ అండ్ ఐ కాల్ అపాన్ ది డైరెక్టర్ ది సీనియర్ మోస్ట్ లైన్ అశోక్ రామ్దాస్ లైన్ శివకుమార్ యాదవ్ లైన్ చుక్కాల వేణుకుమార్ లైన్ శోభన్ బాబు ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ ది పోడియం రెస్పాన్సిబిలిటీస్ అనేది మీకు బాగా తెలుసు డైరెక్టర్ పోస్ట్ ఈజ్ కీ పోస్ట్ ఇన్ ది క్లబ్లో ఏ బోర్డు మీటింగ్లో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా బోర్డు మెంబర్స్ అప్రూవ్ చేసిందే దాన్ని ఈ క్లబ్ పిఎస్టీలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో బోర్డులో అవి మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి క్లబ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ బర్డెన్ పడకుండా మరి మీరందరూ ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారు మీరు ఎల్లవేళలో మీరు డైరెక్షన్స్ ఇచ్చినట్టయితే వారికి కూడా చేయడానికి మంచి ఆస్కారం ఉంటుంది మరి ప్రెసిడెంట్కి కూడా మీరు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది అదే కాకుండా ప్రెసిడెంట్ కొన్ని కమిటీస్ వేస్తారు మీరు ఆ కమిటీస్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ థ్యాంక్ యూ కీప్ స్టాండింగ్ నౌ ఐ కాల్ అపాన్ ది ఎల్సీఏ కోఆర్డినేటర్ లైన్ ఎం చంద్రశేఖర్ ఇన్ హిజ్ అబ్సెన్స్ యా జస్ట్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ హిమ్ బికాజ్ ఈజ్ ది సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అతని చొరవ వల్ల ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసిండు మరి ఆయనకు సూటబుల్ పర్సన్కు సూటబుల్ పోస్ట్ ఎల్సీఏ కోఆర్డినేటర్కి ఇచ్చిండ్రు అతని డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరు కలిసి అతనికి ఎంకరేజ్ చేసి ఈ యొక్క ఎంజిఎఫ్లను ఎక్కువ మటుకు కాంట్రిబ్యూట్ చేసేటట్టు మరి అదేవిధంగా ఈ యొక్క విధంగా క్యాంపెయిన్ 100 ఇంతకుముందు ఎంజిఎఫ్ కావాలంటే $1,000 ఇవ్వవలసి ఉండే దానికి కొంత సపోర్టింగ్ ఫండ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇస్తారు ఇప్పుడు కూడా ఇస్తారు కాకపోతే చిన్న అమౌంట్లు పే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం $50 నుంచి $100 చొప్పున మనం వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఎల్సీఐకి మనం ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగా ప్రపంచంలో ఎక్కడ డిజాస్టర్ జరిగినా కూడా లయన్స్ క్లబ్ వాళ్ళే ముందుకు వచ్చి ఫస్ట్ వాళ్ళే ముందు చేస్తారు కాబట్టి ఆ పేరున్నది అవన్నీ చేస్తున్నారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ఫండ్స్ ఎక్కడైతే ఎల్సీఐలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్తోనే చేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి ఆ ఎల్సీఐను మాత్రం చాలా స్ట్రాంగ్ చేయవలసిన అవసరం ఉన్నది నౌ ఐ కాల్ అపాన్ ది మెంబర్షిప్ చైర్మన్ లైన్ ఎం గోపాల్ రెడ్డి దిస్ క్లబ్ అండ్ మీకు అన్నీ తెలుసు మరి మెంబర్షిప్ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి మెంబర్షిప్ ఏంటంటే అయినంత వరకు ఉన్న మెంబర్స్ను పోకుండా చూసుకోవాలి ఏ మెంబర్ అయినా ఎక్కడైనా రానప్పుడు ఉంటుంది ఎందుకు రాలేదని తెలుసుకోవాలి తెలుసుకొని అసలు ఏంది ఇన్కన్వీనియన్స్ ఎక్కడ అతడు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుండో అబ్జర్వ్ చేసి అతన్ని మాత్రం మనం సరి చేసుకోవాలి మరి అదే కొత్త మెంబర్స్ను కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మన యొక్క మంచి
పనులు ఏవైతే చేస్తున్నామో అవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళతో మనము పొటెన్షియల్ లైన్లను మనం ఐడెంటిఫై చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇండివిజువల్గా పోయి ఎవరికన్నా ఒకరికి హెల్ప్ చేయాలంటే ఒక 1000 రూపీస్ మనం ఇస్తే వాళ్ళకి ఏదైనా పని అయితే పని ఈ రోజుల్లో ఏది కాదు. అతనికి ఒక 10,000 రూపాయలు అవసరం పడుతుంది. అది క్లబ్లో తీసుకొచ్చి ఫలానా వ్యక్తి అతను చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు, మరి 10,000 ఇచ్చినట్టయితే ఆయన మెడికల్ ఆ గ్రౌండ్లో వచ్చి అతనికి ఇచ్చినట్టయితే క్లబ్ ద్వారా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందులో మీ ద్వారా ఇతరము ఆ మెంబర్స్ కమిటీ చైర్మన్ మీరు చాలా ఇనిషియేటివ్ లైనిస్టిక్ ఇయర్లో అట్లీస్ట్ మీరు ఒక 10 మెంబర్స్ను యాడ్ చేస్తారని చెప్పి నాకు ఇప్పుడు డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. సర్వీస్ చైర్పర్సన్ లైన్ వేముల వెంకటేష్ నిలబడతాడు, మరి సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ముందుంటాడు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేనంటూ ఉన్నా మీరు ఎంత చేస్తారో చేయరు మిగతాది నేను చూస్తా అనే తత్వము. మరి ఇప్పటికి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో మీరు పాల్గొన్నారు, ఇప్పటికి కూడా మీరు 72 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఫుల్ టైం మీరు నాట్ ఓన్లీ బిజినెస్ ఇన్ ఆల్సో ది సర్వీస్ యాక్టివిటీస్లో తిరుగుతుంటారు కాబట్టి అదేవిధంగా యూ హ్యావ్ సర్వ్డ్ దిస్ ఏరియా యాజ్ ఎ మున్సిపల్ కౌన్సిలర్. మరి 87లో మీరు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా మీరు చురుగ్గా పాల్గొని ఈ ఏరియాకి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఇచ్చారు కాబట్టి ఇక మీకు అంతకంటే ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ ఈ సంవత్సరం ఏదైతే ఈ జిఎల్టీ సర్వీసెస్ ఉన్నారు కదా, మరి మనోహర్ రెడ్డి గారితో మీరు టచ్లో ఉండి మంచి సర్వీస్ యాక్టివిటీస్ రీసెంట్లీ మన ఫస్ట్ ఏ సలహా కావాలన్నా ఆ యొక్క సర్వీస్ యాక్టివిటీ చేయడానికి ఏదైనా ఐడియాస్ కావాలన్నా కూడా మీరు మనోహర్ రెడ్డి గారి ఆర్గనైజేషన్ గురించి దాన్ని మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఉంది. అంటే మార్కెటింగ్ మనకు ఎవరో లేక కాదు, మార్కెటింగ్ సెన్స్ టు అట్రాక్ట్ మోర్ పీపుల్ టు ఇన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ టు టేక్ మోర్ సర్వీసెస్ అండ్ మోర్ యాక్టివిటీస్. ఐ హోప్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. నవ్ ఐ కాల్ అపాన్ ది ట్రెజరర్ లైన్ ఎన్ సురేష్. మళ్ళీ కూడా మీకే ఛాన్స్ ఇస్తారంటే మీ మీద ఎంత నమ్మకం ఉందో, మీరు ఫైనాన్స్ ఎంత జాగ్రత్తగా కలెక్ట్ చేస్తారు ఎంత జాగ్రత్తగా స్పెండ్ చేస్తారనే నమ్మకంతో మీకు ఇవ్వడం జరిగింది. యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ఎంటైర్ ఫైనాన్షియల్ పొజిషన్, కైండ్లీ సీ దట్ యూ మెయింటైన్ 2 అకౌంట్స్, వన్ ఈజ్ యాక్టివిటీస్ అకౌంట్ అండ్ వన్ ఈజ్ సర్వీస్ అకౌంటు. మరి వీళ్ళ యొక్క ఫీజులు అన్నీ కలెక్ట్ చేసిన ఏమైనా ఉంటే మాత్రం డొనేషన్స్ వస్తే ఫీజులన్నీ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్లో వేసేసి ఆ తర్వాత వచ్చిన డొనేషన్స్ అవంతా సర్వీస్ అకౌంట్లో వేసి మరి యాజ్ పర్ ది బోర్డ్ డెసిషన్ నీ సొంతంగా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి నీకు ఆ పవర్స్ ఉండయి. బోర్డులో ఏదైతే పాస్ అవుతో ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టి మరి విత్ ది కైండ్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ది మెంబర్స్ ఏదైతే పొజిషన్ తీసుకుంటాడో మరి డిసిషన్స్ తీసుకుంటారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు నిర్ణయిస్తారు. వాళ్ళు పాస్ చేసిన దానికి మీరు తూచా తప్పకుండా ప్రతి ఒక్క దానికి జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టి మరి నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళు అడిగినా అడగకుండా ఎప్పటికప్పుడు మీరు అకౌంట్స్ సబ్మిట్ చేయండి. ప్రీవియస్ మంత్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ వాజ్ సో అండ్ సో, దిస్ మంత్ వీ హ్యావ్ రిసీవ్డ్ సో అండ్ సో, వీ హావ్ స్పెండ్ ఫర్ ది సర్వీస్ యాక్టివిటీస్ సో అండ్ సో అండ్ ది లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఈస్ సో అండ్ సో. నౌ ది క్యాష్ ఆన్ హ్యాండ్ ఈస్ సో మచ్ అండ్ క్యాష్ ఇన్ బ్యాంక్ ఈస్ సో మచ్ అని చెప్పి మీరు చెప్పడం వల్ల దాంతో మీ అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి. దానివల్ల కూడా మీకు ఎప్పటికప్పుడు మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా మరి మల్లికార్జున సాన్య గారు అక్కడికి వచ్చి మీకు లెటర్స్ మీకే వస్తాయి. డిస్ట్రిక్ట్ డ్యూస్ ఇంటర్నేషనల్ డ్యూస్ ఎంత కట్టాలి ఎప్పుడు కట్టాలని ఆ కమ్యూనికేషన్ మీకే ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ కమ్యూనికేషన్ వచ్చినా కూడా బోర్డు మీటింగ్లో పెట్టి వారి యొక్క సంప్రదింపులతో మీరు ఆ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ మీ యొక్క ఈ యొక్క క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ లోపల మొత్తం అంత క్లబ్ మెంబర్స్ ఏవైతే రిపోర్టింగ్ ఉందో అది ఇన్ టైంలో మనకు డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఏమాత్రం కాల్ రావద్దు ఇంకా మీరు ఇంకా ఏంటంటే అవన్నీ ఫైల్ చేయలేదని చెప్పి ఎప్పటికప్పుడు ముందుగానే ఒక కట్ అవ్వాలంటే డిస్టిక్లో మరి హేమాద్రి గారు ఉన్నారు వారి యొక్క హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్గా మీరు అవన్నీ ఫైల్ చేసినట్టయితే మీకు మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే మీరు జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ యూఆర్ అండ్ ఇన్వైటీ ఈవెన్ సురేష్ గారు మీరు కూడా అండ్ ఆల్సో ది వైస్ ప్రెసిడెంట్ మరి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మీరు ఇన్వైటీస్ కాబట్టి అలాంగ్ విత్ ది సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ మరి మీరు దానికి అటెండ్ చేసి ఆ యొక్క జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఏవైతే
డిస్కషన్ అయితే దాంట్లో డీప్గా పాల్గొని మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయాలి. అదే కాకుండా ఎక్కడైనా కూడా ఈవెన్ గవర్నర్ కూడా అప్పుడప్పుడు పిఎస్టీలను కాల్ చేసి స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నాడు. ఈవెన్ ప్రెసిడెంట్ను కూడా సపరేట్గా ఈ మధ్యలోనే మీటింగ్ తీసుకుంటాడు. కాబట్టి మీరు ఏ ఒక్క మీటింగ్ కూడా మిస్ కాకుండా మీరు అటెండ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఈ మధ్యలో మీరు అందరు దిశ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినరు. ఆ దిశ ప్రోగ్రామ్తో మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది. మళ్ళీ అదే కాకుండా అప్పుడు పాండమిక్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫుల్ ప్లేజ్గా రిలీజ్ కాలేదని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు అదే చేయడం జరుగుతుంది ఆర్సీలకు జెడ్సీలకు. మరి ప్రతి ఒక్కదానికి అటెండ్ చేసి ఈవెన్ మీరు మల్టిపుల్ లెవెల్లో కూడా అయిన మీటింగ్ కూడా అటెండ్ అయినరు. మరి అదేవిధంగా ఎంత నాలెడ్జబుల్ అయినా కూడా మీరు అటెండ్ కావడం వల్ల ఏమవుతుందంటే డే టు డే చే వి రామారావు బిజినెస్లో ఉన్నాడు కాబట్టి మరి వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ గారు కొన్ని కమిటీస్ వేస్తాడు. ఆ కమిటీస్లో మాత్రము మీరు కూడా డైరెక్టర్తో కలిసి ఆ పాలసీ మేకింగ్లో మీరు కూడా ఉండవలసి వస్తుంది. మరి వాళ్ళకి ఇచ్చిన పొజిషన్స్ వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఎంబడి ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేయడము ఎప్పుడో ఏదో సందర్భంలో సపోజ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి మీటింగ్ పెట్టవలసి వస్తే అన్నిటికీ సరైన న్యాయం చేసినారు. మరి మీరు చురుగ్గా పాల్గొంటారు. ఏడున్నా కూడా యాబ్సెంట్ కాకుండా దాన్ని ఎంబడే ఉంటారు. కాబట్టి మరి మీకున్న ఎక్స్పీరియన్స్తోనే ఆల్రెడీ మీరు గతంలో ఎన్నో పనులు చేసినారు. ఇక్కడ ఉన్న స్టార్ వాల్స్ మీరు ఏదైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ పీరియడ్లలో కూడా మీరు చేసారు. కాబట్టి వారి యొక్క హెల్ప్ తీసుకొని అందరినీ ఒక చక్కటైన మార్గంలో నడిపించి వాళ్ళందరికీ డిసిప్లిన్ అండ్ డెకోరం అనేది మెయింటైన్ చేసినట్టు క్లబ్లో ఎంటైర్ డిగ్నిటీ ఆఫ్ ది క్లబ్ డిపెండ్స్ అపాన్ ది ప్రెసిడెంట్. మీరు ఏ రకంగా పోతుండ్రో దాన్ని బట్టే వాళ్ళు ఆ రకంగా వస్తుంటారు. కాబట్టి మీరు అందరు హెల్ప్ తీసుకొని మరి మీటింగ్స్ కూడా టైంలీ కండక్ట్ చేయండి. అది టైం మేనేజ్మెంట్ మీకు తెలుసు. సారీ ఈరోజు కూడా నేను హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బిఫోరే రెడీ అయ్యి కూర్చున్నా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది టెలిఫోన్ కాల్ అండ్ మీ కాల్ రాగానే ఇమీడియట్ 10 మినిట్స్ వచ్చిన. అట్లా కాకుండా మీరు ఎప్పుడే కానీ టైంను దృష్టిలో పెట్టుకొని పరిగెత్తుతూ మనం ఇన్ టైంలో మీటింగ్ చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అంతా 1.5 అవర్ మిగతా మీటింగ్స్ అంతా 1 అవర్ లోపల క్లోజ్ చేసినట్టయితే ఏ మెంబర్ షుడ్ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ దే విల్ స్టార్ట్ అట్ సో అండ్ సో టైం. హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్లో తయారవుతారు. ది గివెన్ టైం 7:30 దెన్ ది మీటింగ్ విల్ స్టార్ట్ అట్ 8 o'clock అండ్ ఇట్ విల్ ఎండ్ అట్ 9 o'clock. అట్లా ఇచ్చినట్టయితే మనం మీటింగ్ చూసుకొని కూడా వేరే పనికి పోవచ్చు అని వస్తారు. కానీ మీటింగ్ మనము 7:30 కేసి 9:30 10 స్టార్ట్ చేస్తే మాత్రం చాలా కష్టము. పాత రోజులు పోయినాయి. అయినా కూడా ఈ ఒక 4-5 సంవత్సరాల నా పీరియడ్ 2012 and 2013 నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. మరి ఐ రిక్వెస్ట్ ది సేమ్ టెంపో టు బీ కంటిన్యూడ్. ఇప్పుడున్న వైస్ గవర్నర్స్ కూడా చాలా డైనమిక్. వాళ్ళు కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ గారికి మీకు వాళ్ళు అందుబాటులో ఉంటారు. యు టేక్ ది అడ్వైజ్ ఆఫ్ ది ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ ఆల్సో ది సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ ది ఎస్పెషల్ ది జిఎల్టీ లీడర్స్. ఆ జిఎల్టీ లీడర్స్ వాళ్ళు ఎప్పుడు రామారావు గారి మెంబర్షిప్ కానీ అది కూడా హేమాద్రి గారి లీడర్షిప్ కానీ అదేవిధంగా మిగతా మెంబర్స్తో కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ మీరు చక్కనైన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. యూఆర్ ఏ గుడ్ బిల్డర్. యూఆర్ ఏ నోటెడ్ బిల్డర్ ఇన్ దిస్ ఏరియా అండ్ మీకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి అందులో నువ్వు ఎక్కువ ఎన్లో ఇన్వాల్వ్ కావు. అంటే ఇన్వాల్వ్ కాదంటే యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ది కాక్టైల్స్ బట్ ఏదైనా మీరు అందరితో పాటు లాస్ట్ వరకు ఉంటారు. మరి ఉండి అందరినీ ఎస్పెషలీ ఈ ఇయర్ మాత్రం పర్టికులర్గా మీటింగ్ రోజు వేరే పని పెట్టుకోకండి. మీరు అందరు మెంబర్స్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని బాగా అబ్జర్వేషన్ చేయండి. ఏ మెంబర్ అయితే సర్వీస్ యాక్ట్కి వెళ్ళి అది ట్యాప్ చేస్తేనే వస్తుంది లేకుంటే రాదు. అది దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తారని చెప్తూ ఐ హోప్ దట్ యూ విల్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ.